హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో సమయానికి టిఫిన్ పిండి ఏమీ లేకపోతే ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేసుకోండి అండ్ ఈ దోశల్లో కాంబినేషన్గా ఇలా ఆనియన్ చట్నీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఈ దోశల్ని మీరు కేవలం ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను దీన్నే ఉప్మా రవ్వ ఆర్ సూజీ అంటారు ఈ రవ్వలో మరలా ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి చూసారు కదా ఇలా రవ్వలో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండ్ మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులను తీసుకున్నాను ఇవి కొంచెం దుడ్డు అటుకులే పలుచగా ఉండే అటుకులు కాదు ఈ అటుకుల్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మరలా కొన్ని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఈ రెండింటిని పక్కన పెట్టేసి నానపెట్టుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈ దోశల్లో కావాల్సిన చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని తీసుకున్నాను అండ్ ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని అల్లం ముక్కలు అండ్ కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల చింతపండుని ముందుగానే నానపెట్టుకున్నాను ఈ చింతపండుని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ చట్నీని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిపప్పు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి కాస్త చిట్పట్టలాడేంత వరకు ఇలా వేయించుకోండి ఇవి ఇలా కాస్త చిటిపటలాడిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఇది కాస్త చిటిపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ చట్నీని ఇందులో వేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్లో ఇది ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని వేయించుకోవాలి ఇలా ఈ పచ్చడి మొత్తం ఆయిల్లో కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ పచ్చడిని ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఇలా ఇదంతా కాస్త దగ్గరపడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా పచ్చడిని ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది ఇక నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న రవ్వ అండ్ అటుకులతో దోశలు ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా ఇవి పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులను మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఎక్కువగా వాటర్ ఉంటే వాటర్ వంపేసి అటుకులు మాత్రమే తీసుకోండి ఇలా నానబెట్టుకున్న మొత్తం అటుకుల్ని మిక్సీ జార్లో తీసుకున్నాను అండ్ ముందుగా నానబెట్టుకున్న రవ్వని కూడా ఈ మిక్సీ జార్లో తీసుకోవాలి అండ్ ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి మీ దగ్గర పెరుగు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓన్లీ రవ్వ అటుకుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా దోశ పిండిలాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న పిండంతా బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి అండ్ ఒక చిట్కెడు షోడా ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు షోడా ఉప్పు వేసుకొని ఇవి రెండు బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి చూసారు కదా దోశలు వేసుకోవటానికి పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుంటున్నాను ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్ని క్లీన్ చేసుకోవటం కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి టిష్యూతో ఇలా క్లీన్ చేస్తున్నాను మీరు టిష్యూ లేకపోతే ఒక క్లాత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ప్యాన్ని క్లీన్ చేసుకొని దోశపిండితో దోశలు వేసుకోండి మీరు చిన్న చిన్న దోశలు కావాలి కొంచెం అందంగా అనుకుంటే ఇలా చిన్నవిగా కొంచెం సాఫ్ట్గా మందంగా వచ్చే విధంగా దోశలు వేసుకోండి లేదు మాకు పెద్ద దోశలు కావాలి అనుకుంటే నార్మల్గా రెగ్యులర్ దోశల పిండితో వేసుకుంటాం కదా అలా పెద్దగా దోశల్లాగా వేసుకోండి చూసారు కదా నేనైతే ఇలా చిన్న చిన్న దోశలు వేసాను మొదట ఇవి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక నెక్స్ట్ కాస్త పెద్దగా పలుచగా ఉండే దోశలు వేస్తున్నాను ఇలా మీకు ఎలా ఇష్టమైతే అలా దోశలు వేసుకోండి మీకు దోశ కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే పిండి కొంచెం తిక్కుగా వేసుకొని దోశలు వేసుకోండి ఇలా దోసలు వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఇవి ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఈ దోశల్ని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ దోశల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇక మీరు కూడా లేట్ చేయకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశలు అండ్ ఆనియన్ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ దోశలు కావాలంటే ఆ టైప్ ఆఫ్ దోశల్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ దోశలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్